పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మారుతి టాకీస్ సెంటర్లో అంకాల ఆర్ట్స్ అకాడమీ నూకల రామానుజరావు రంగసుందరీదేవి ఆర్ట్ స్కూల్ గోప ఉమా మహేశ్వరరావు ఆర్ట్ గ్యాలరీని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంజిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళను కళాకారులను గౌరవించుకోవాలని కళాకారులను ప్రోత్సహించాలని అటువంటి వారికి మా పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. ఏనాటి నుంచో ఉన్న అంకాల ఆర్ట్స్ అకాడమీ సంస్థ నేటికి సొంత భవనంలోకి రావడం ఆనందదాయకమని చెప్పారు. ఎందరో సహకారంతో భవన నిర్మాణం పూర్తయిందని అన్నారు. అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి వెంకట్రావు, కాగిత వెంకటరమణ, కోశాధికారి గోపా సత్యనారాయణ, నిర్వాహణ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ అకాడమీ భవన నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించాలని తెలియజేశారు. వారికి మా కృతజ్ఞతలని అన్నారు. ఈ అంకాల ఆర్ట్ అకాడమీని 1964 సంవత్సరంలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులు మన భీమవరంలో ఉన్నటువంటి ప్రముఖులు ఈ యొక్క అకాడమీని స్థాపించి ఎంతో మందికి ఈ అకాడమీలో ఆర్ట్స్ ఇస్తూ మంచి మంచి ఆర్టిస్టులుగా తయారు చేయడం జరిగింది. డ్రాయింగ్ టీచర్స్ని ఏర్పాటు చేసి అనేక మంది పిల్లల్ని కూడా చేర్చుకుని ఆ పిల్లలకి మంచి మరి ఆర్ట్స్ లో తీర్చిదిద్దడానికి డ్రాయింగ్లో తీర్చిదిద్దడానికి వారు కృషి చేయడం జరుగుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే భవనం నిర్మించారో ఈ భవనం మీద ఏదైనా ఆదాయం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఆదాయాన్ని కానీ పెద్దల సహకారాన్ని కానీ తీసుకుని మంచి ఆర్ట్స్ కళాశాలగా మంచి ఆర్ట్స్ స్కూల్గా దీన్ని అభివృద్ధి చేయాలని దీనికి భీమవరంలో ఉన్నటువంటి అనేక మంది దాతలు ఎప్పుడు కూడా కరువు ఉండదు. మరి కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క ఆర్ట్స్ని అభివృద్ధి చేయాలి. మంచి మంచి కళాకారుల్ని అంటే ఆర్ట్స్ కళాకారుల్ని దీంట్లో మరి వృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని అలాగే భీమవరం పట్టణంలో అనేక సంస్థలకి అనేక మంది దాతలు మరి విరాళాలు ఇవ్వడం జరుగుతూ ఉంది, ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కనుక ఈ భీమవరం ఈ ఆవిడ జిల్లా కేంద్రం కూడా అవడం చాలా సంతోషం. ఈ జిల్లా కేంద్రంలో దీన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేయడానికి మరి పెద్దలందరూ కూడా కృషి చేయాలని అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా అవకాశాలు ఉంటే కనుక శాసనసభ్యులు కానీ మేము కానీ దీనికి పూర్తి సహకారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.